వెయ్యి రకాలకు పైగా మిఠాయిలు, అద్భుతమైన వినోదాన్ని పంచే పతంగులు, కళ్ళు తిప్పనివ్వని సాంస్కృతిక ప్రదర్శనలు ఇవన్నీ ఒకే చోట ఏర్పాటైతే ఆ సందడే వేరు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మకర సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకొచ్చేది రంగురంగుల గాలిపటాలు, రకరకాల పిండి వంటలు. ఈ రెండింటినీ ఒకే వేదికగా ప్రదర్శించి తెలంగాణ సంస్కృతిని, ఖ్యాతిని పెంచే ప్రయత్నం తెలంగాణ సాంస్కృతిక శాఖ చేసింది. ఏటా జనవరిలో పెద్ద పండుగను పురస్కరించుకుని పతంగుల పండుగను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అంతేకాదు, ఈసారి మిఠాయిల పండుగను కూడా జరుపుతోంది. ఇందుకు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదిక అయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అంతర్జాతీయ పతంగుల ఉత్సవం నిర్వహిస్తోంది. ఏటా ఆగాఖాన్ అకాడమీలో దీన్ని నిర్వహిస్తూ ఉండేవారు. కానీ తొలిసారిగా ప్రజల్ని భాగస్వాములను చేయాలని పెరేడ్ గ్రౌండ్ లో ఈ ఫెస్టివల్ ని ఏర్పాటు చేశారు. సింగపూర్, మలేషియా, జర్మనీ తదితర 14 దేశాలు, గుజరాత్, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గొంటున్నారు. నైట్ కైట్ ఫెస్టివల్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇంకేముంది, రంగురంగుల పతంగులతో ఆకాశమంతా హరివిల్లులా మారింది. मेरा नाम पाटिल श्रुति है. मैं यहाँ फर्स्ट ईयर हूँ, आज हम कॉलेज से आई हूँ. तो फर्स्ट टाइम मेरे को यहाँ पे काइट से करने में मज़ा आ रहा. वॉलेंटियर्स बोल के हम यहाँ पे आए, सो सब नाइस लग रहा. फर्स्ट टाइम शो हो रहा कि ये कैसे रहते काइट. आई एम पावनी एंड मैं गुजरात से हूँ और ये मेरा सेकेंड टाइम है. आई एम फ्रॉम टीम वडोदरा काइट क्लब एंड सुबह से हवा अच्छी है तो सभी पतंग अच्छे से उड़ रहे हैं एंड एवरीबडी इज एंजॉइंग. सो एंड बिकॉज ऑफ गुड विंड वी आर ऑल्सो एंजॉइंग. सो and it's really good organization. మేము ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో వచ్చాము థర్డ్ తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చూడడానికి. ఇది మేము వచ్చేది ఫస్ట్ టైం. మేము ఉండేది హైదరాబాద్ లోనే, కానీ ఎప్పుడైనా సంక్రాంతి పండుగలు మేము మా టెరెస్ మీద చేసుకుంటాము. కానీ ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి చాలా వెరైటీ కైట్స్ చూస్తున్నాము. ఇండియాలోనే కాదు, ఇది ఫారిన్ నుంచి కూడా చాలా కంట్రీస్ నుంచి వచ్చారు. రష్యా, ఫ్రాన్స్, ఇస్తాంబుల్, సౌత్ ఆఫ్రికా, చాలా కంట్రీస్ నుంచి కైట్ ఫ్లయర్స్ వచ్చారు. చాలా బాగా డిస్ప్లే అవుతాయి కైట్స్. డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ మేము చూడగలుగుతున్నాం. చాలా హ్యూజ్ కైట్స్, ఇన్ఫ్లిటేబుల్స్ ఉన్నాయి, స్టంట్ కైట్స్ చూస్తాము. సో ఇది చాలా ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ అన్నమాట. ఇక ఈ స్వీట్ ఫెస్టివల్లో నగరంలో స్థిరపడ్డ 15 దేశాలు, 25 రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వారి సంప్రదాయ స్వీట్లను ఈ ఫెస్టివల్లో ఉంచి విక్రయిస్తున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 20, ఏపీ నుంచి 20 రకాల స్వీట్లతో పాటు పలు దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 రకాల మిఠాయిలను ప్రదర్శనలో ఉంచారు. హమారే లడ్డూ జచ్కి మే ఖాయే జాతే హై, జబ్ ఇస్కి డిలివరీ హోతీ హై తబ్ లడ్డూ సర్వ్ కియే జాతే హై ఔర్ యే లడ్డూ బహుత్ హెల్దీ రహతే హై ఔర్ ఇస్మే గోంద్, శక్కర్ ఔర్ ఆటా రహతా హై, ఘీ రహతా హై ఔర్ యే బాదామ్ డాల్తే హై और इसको इसको आटे को सेक कर इसमें घी डालते हैं और देसी घी डालते हैं और बादाम बहुत सारे डालते हैं और इसको सेक के और प्रेग्नेंट लेडीज जो रहती हैं उनको भी खिलाते हैं और आफ्टर डिलीवरी भी उनको लेडीज को खिलाते हैं. ఈ సంక్రాంతి పండుగను అందరితో జరుపుకోవాలంటే అక్కడికి తరలి వెళ్ళాల్సిందే. వీటితో పాటు కళలను ప్రోత్సహించేందుకు చేనేత వస్త్రాలు, అద్భుత కళాఖండాలు కూడా ఇక్కడ కొలుగుతీరాయి. ఏటా గుజరాత్ లో జరిగే కైట్ ఫెస్టివల్ ఈసారి ఉత్సాహంగా ప్రారంభమైంది. దాదాపు 25 దేశాల గాలిపటాలు అహ్మదాబాద్ లో సందడి చేశాయి. వివిధ రకాల ఆకృతుల్లో తయారైన పతంగులు ఆకట్టుకున్నాయి. గాలిపటాల పోటీలకు గెస్ట్ గా వచ్చిన బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.